నమస్తే, శివాభిన్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల. జైలు వద్ద పిన్నెల్లిని కలిసి ఆలింగనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోట మండలం కేశవరం కుండుకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గోపాలయ్య అనే వ్యక్తి మృతి, ఇద్దరికి తీవ్ర రక్త గాయాలు. December 1st నుండి అమరావతి నిర్మాణ పనులు. విజయవాడ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అచ్యుతాపురం సజ్జ బాధితులకు వైకాపా ఆర్థిక సాయం. విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక సాయం వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో జైలు వద్ద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ఉండి ఆయన ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడారు. ఎట్టకేలకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి ఆయన విడుదలవుతున్నారన్న విషయం తెలియగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కాగానే కాకాణి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విధ్వంసకర పాలనకు శ్రీకారం చుట్టారంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అధికారులు కూడా చేసిన తప్పులకు తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. పోలీసులు జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలని, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారం చేస్తే పదవి విరమణ అయ్యాక కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఎవరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా, వాళ్ళని జైళ్లకు పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి కేసులు జైళ్లను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు. కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది, అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి అటువంటి చర్యలకు మీరు ఉపక్రమించకండి, అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కోట మండలంలోని కేశవరం కుండుగుంట సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కావలి గోపాలయ్య మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలంలోని కేశవరం కుండుగుంట సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి గూడూరు నుండి వాకాడుకు మోటార్ సైకిల్పై వెళుతున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకుంది. ఈ ప్రమాదంలో కావలి గోపాలయ్య మృతి చెందాడు. కావలి పవిత్ర, వంజివాక సందీపులకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. గోపాలయ్య మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ క్షతగాతులకు కోట ఆసుపత్రిలో చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమరావతి నిర్మాణ పనులు December 1st నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడ శివారు ప్రాంతంలోని కంకిపాడులో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన క్రేడాయి సౌత్ ఖాన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో క్రేడాయి సౌత్ ఖాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ లేఅవుట్లో భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తామన్నారు. అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు December 1st నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రాజధానిలో ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. GO No. 90 డెవలప్మెంట్ ప్లాన్ లో వెసులుబాటు అంశాలు పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు. శాఖ కావచ్చు, డెవలప్మెంట్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పాజిటివ్గా అన్ని ఇన్నోవేటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు.
వారి యొక్క గైడ్లైన్స్ లో మేము చాలా రిఫార్మ్స్ ఇచ్చాను. ఆన్లైన్ బిల్డింగ్ అప్లోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు. అయితే గత 5 సంవత్సరాల్లో కొన్ని చేంజెస్ రావటం, దాని మీద యాక్చువల్గా నేను మంత్రి అయిన ఈ 2 మంత్స్లో అధికారులందరితో డైలీ డిస్కస్ చేస్తాను. ప్రత్యేకంగా అర్బనైజేషన్, మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎవరిగా డిస్కసింగ్ ఈ మధ్య చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి ఇంటర్ లైక్ అయిన డిపార్ట్మెంట్ యొక్క అధికారులందరినీ పిలిచాను. నేను ఫైర్ డిపార్ట్మెంట్ అని పిలవటం జరిగింది. ఫైర్, మైన్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ, అదేవిధంగా ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులందరినీ పిలిచి ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి, బిల్డర్స్ ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, తిరగకుండా చేయటం ఎట్లనే ఉద్దేశంతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు అన్నిటినీ ఈ యొక్క సాఫ్ట్వేర్తో, టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసేటట్టుగా డిస్కస్ చేయటం వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా 1 మంత్ టైం ఇచ్చాను 30 డేస్లో కంప్లీట్ చేయాలని. ఆ సాఫ్ట్వేర్ టెక్నికల్ పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సీరియస్గా. అంటే ఇప్పుడు ఫైర్ ఉంది, మీరు ప్లాన్ అప్లై చేస్తారు, వాళ్ళు వచ్చి చూసేదే లేదు, బిల్డింగ్ కట్టిన తర్వాత ఫైనల్గా. అందువల్ల ప్లాన్ బేస్ చేసుకొని మీరు మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్లోనే మీరు ఎంత కట్టాలో అమౌంట్ కట్టేస్తే అది డైరెక్ట్గా లింక్ ఫైర్ వాళ్ళకి పోతుంది, ఫైర్ వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేటట్టుగా. అచ్యుతాపురం సజ్జ ప్రమాద బాధితులకు వైకాపా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 17 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయల చొప్పున అందజేశామని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యతతో మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలు వారి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్నపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతో పాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నా, ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో, వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ. నాయుడుపేట మండలంలోని మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతి ప్రమాదశాత్తు జరిగిందా లేక గుర్తు తెలియని దొండగులు హత్య చేశారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నాయుడుపేట మండలంలోని మేనకూరు గ్రామానికి చెందిన పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. డాక్టర్ రమేష్ బాబు మేనకూరు ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసించి తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల వైద్య విద్యను అభ్యసించారు. మెడిసిన్ కోర్సు పూర్తయిన తర్వాత రమేష్ బాబు అమెరికాలో స్థిరపడ్డారు. కొంతకాలం తర్వాత అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలందించారు. టస్క్ లోసా ప్రాంతంలో డాక్టర్ రమేష్ బాబు మంచి వైద్యులుగా గుర్తింపు పొందారు. అమెరికాలో ఇంటి వద్ద కారు పార్కింగ్ షెడ్ వద్ద గన్ ఫైర్ అయి మృతి చెందారా లేక దుండగుల కాల్పుల్లో మృతి చెందారా అన్న విషయం విచారణలో తేరాల్సి ఉంది. మైథిలి ఆసుపత్రి రత్నమ్మ నర్సింగ్ కళాశాల అధినేత ఎల్వి రమణబాబు జన్మదినం సందర్భంగా గూడూరులోని మైథిలి ఆసుపత్రి ఆవరణలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మైథిలి దంపతులు, వారి కుమార్తె మన్విత హాసిని, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నిలబెట్టి
నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాన్ని తహసీల్దార్ గీతావాణి సందర్శించారు. గురుకులంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. మరుగుదొడ్లు దుర్వాసన ఉండడంతో సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గురుకుల ఆవరణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ గీతావాణి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావును వాలిమేడ గ్రామానికి చెందిన గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మస్తానయ్య మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులను మా గ్రామం కలిసి చేస్తుంటే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెండు వర్గాలకు విడదీసి వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. పనులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఈ సమస్యపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. ఒక రెండు మూడు వారాలు అందరూ కలిసి పనిచేసుకున్నాము, గ్రామం మొత్తం కలిసి. కొంతమంది రాజకీయ వ్యక్తులు వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళని ఆపేసి, కొంతమందిని ఆపేసి, మేము 10,000 ఇస్తాము, కొంత భూమి ఇస్తాము, మీరు పనికి పోవద్దు, ఆడేమన్నా వస్తే దానికంటే మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి కొంతమంది రెచ్చగొట్టి పని దాన్ని కూడా ఆపేశారు. మేమైతే ప్రతిసారి వాళ్ళని ప్రతి వారం డిమాండ్ పెట్టే ముందు రోజు వాళ్ళని పిలుస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సపరేట్గా పని కావాలా, వాళ్ళతో మేము కలిసిపోమని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారు ఊరిలో. అందుకని ఆ పని మీద వచ్చి సార్పై అర్జీ ఇచ్చేసుకోవచ్చు పోతున్నాం అన్నమాట. అదే అలా ఆ విషయం మీద ఎంపీడీఓ సార్ గారికి అర్జీ ఇచ్చి చెప్పేసి, సార్ మేము అందరికి కలిసి పనిచేసుకుంటాం, మా ఊర్లో ఎలాంటి గ్రూపులు కానీ గ్రూపులు లేవు, అలజడులు లేవు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ లబ్ధి కోసము ఊరిని రెచ్చగొడుతూ, ఊర్లో ఉన్న ప్రజలు రెచ్చగొడుతూ సపరేట్గా పని కావాలని చెప్పి చేస్తున్నారు. ఇలా నాయుడుపేట మండల పరిధిలో పలు గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో పంచాయతీ కార్యదర్శి గోవిందయ్య పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రధానంగా నీటి సమస్య గురించి మహిళల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమతి, గ్రామస్తులు మనోజ్ ఈశ్వరయ్య, చంద్రయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం చేసుకోవాల్సిన పని అండి, కొత్త ఫెడరల్ ఛానల్ ఏదైనా కెనాల్ చేసుకోవడానికి, కొత్త పంట కాలువలు నిర్మించుకున్నట్టు కానీ, పొలంపై గట్లు మొక్కల పెంపకం కానీ ఇవన్నీ ఉన్నాయి. రైతులు భూముల్లో ఫారం ఫండ్ నిర్మాణం కానీ, వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు అంటే మనం కెనాలు వేసుకోవటం కానీ, వ్యక్తిగతగా బెంచ్ ట్రెస్సింగ్ నిర్మాణం కానీ, రైతుల భూమి నందు సరిహద్దులు కందకాలు నిర్మించుట, వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణాలు అంటే వ్యవసాయ భూములు నిర్మాణం చేసుకునేదానికి అంటే మెట్ట పొలాల్లో బావులు ఏర్పాటు చేసుకుని అది కూడా ఉంది. పళ్ళు తోటలను రింగ్ ట్రెంచ్లు నిర్మాణము, పళ్ళు తోటల్లో భూసారం సంరక్షణ కందకాల త్రవ్వకము, రైతుల భూముల్లో గడ్డి పెంపకం, రైతులు గడ్డి పెంపకాలు ఉంటాయి. మనం రైతులు గడ్డి పెంపకం చేసుకునేదానికి అంటే పశువులకి మనం మామూలుగా పాడి పశువులు ఉంటాయి కదా, వాటికి పెంపకం చేసేదానికి దానికి కూడా ఒక ప్రభుత్వం ఏంటంటే సబ్సిడీ అనేది ఇస్తుంది అన్నమాట. అదొకటి. తర్వాత పశువులు షెడ్లు నిర్మాణం అంటే, ఇప్పుడు పశువులకి ఏంటంటే షెడ్లు తడవకుండా ఉండేదానికి ఆ షెడ్లు నిర్మాణానికి కూడా ప్రభుత్వం అనేది సదుపాయం కల్పిస్తుంది. తర్వాత గొర్రెలు షెడ్లు కానీ, తర్వాత కోళ్ళ ఫారాలు నిర్మాణం చేసుకునేదానికి కానీ, పట్టు పురుగులు షెడ్డు టైపు సైజు వచ్చామంటే 50x20 ఫీట్ అడుగులు పట్టు పురుగులు షెడ్డు టైపు 2. ఇవి నేను చదివినట్టే ఇక్కడ ఉన్నాయి.
ఉన్నాయి, కైళ్ళు ఉన్నాయి, ఇవన్నీ నేను చదివినట్టువే ఇవన్నీ ఉన్నాయి. అందుకని దయచేసి మీరు ఇప్పుడు మీరు ఒక అంశం అడిగారు, ఏది డ్రైనేజ్ వాటర్ అది సార్ మా ఊరు రాకుండా ఉండాలని, అది కూడా మేము దీంట్లో నోట్ చేయడం జరుగుతుంది. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవాలయంలో ఆరాధన మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, ఆదిత్యాది నవగ్రహ పూజ, దునుపూజ కార్యక్రమాలు జరిగాయి. మహిళలు విరిగా పాల్గొని కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వరవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ముంగర విజయ భాస్కర్ రెడ్డి, విజయమ్మ వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవాలయంలో ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వరవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముంగర విజయ భాస్కర్ రెడ్డి, విజయమ్మ వ్యవహరించారు. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ
ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. బ్రహ్మ విష్ణు విశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామీ వెంకయ్యవే. బ్రహ్మ విష్ణు విశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామీ వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామీ వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామీ వెంకయ్యవే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల. జైలు వద్ద పిన్నెల్లిని కలిసి ఆలింగనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోట మండలం కేశవరం కుండుకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గోపాలయ్య అనే వ్యక్తి మృతి, ఇద్దరికి తీవ్ర రక్త గాయాలు. December 1st నుండి అమరావతి నిర్మాణ పనులు. విజయవాడ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అచ్యుతాపురం సజ్జ బాధితులకు వైకాపా ఆర్థిక సాయం. విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక సాయం వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.